సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ సెకండ్ నేను వచ్చేసి ఈ ఆప్షన్ ట్రేడింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీ ముందు లైవ్లో అయితే చేస్తూ ఉన్నా నేను వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించినటువంటి కాల్ ఆప్షన్ అయితే వన్ ట్వెల్వ్ దగ్గర ఉన్నప్పుడు అయితే నేనైతే బై చేసిన ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే వన్ థర్టీన్ దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతూ ఉంది ఒకసారి మనం ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కనుక గమనించినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇప్పుడే కొంచెం పైకి అయితే వెళ్తూ ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఆప్షన్ చేయిన్లో ఒకసారి అయితే చూసిన నాకు అర్థమైనంత వరకు థర్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర అయితే సపోర్ట్ ఉంది అలాగే థర్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దగ్గర అయితే రెసిస్టెన్స్ ఉంది మనం ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ పాయింట్స్ అయితే చూడవచ్చు ప్రజెంట్ చూసుకున్నట్టయితే గెయిన్ ప్రాఫిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కొంచెం ఎబోనే చూపెడతా ఉంది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే థర్టీ సిక్స్ థౌజండ్ టూ ఫార్టీ ఫోర్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ పైన ఒక మనకు ఒక రెడ్ లైన్ అయితుంది అది వచ్చేసి మూవింగ్ యావరేజ్ లైన్ ఫ్రెండ్స్ ఒకవేళ ఆ లైన్ని కనుక ఈ క్యాండిల్ క్రా క్రాష్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మనం ఇంకా ఇంకా మంచి ప్రాఫిట్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు ప్రజెంట్ చూసుకున్నట్టయితే థర్టీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు అయితే పోయింది టూ ఫిఫ్టీ టూ ఇక్కడ గెయిన్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే త్రీ ఫోర్ ఫోర్ హండ్రెడ్కి ఎబోనే చూపెడతా ఉంది ఫ్రెండ్స్ చూద్దాం ఒకవేళ ఈ మూవింగ్ యావరేజ్ లైన్ కనుక దాటినట్టయితే ఇంకొంచెం సేఫ్ వెయిట్ చేద్దాం ఒకవేళ ఈ క్యాండిల్ కనుక మళ్ళీ ఆ రెడ్ క్యాండిల్ పడి ఇంకొక రెడ్ క్యాండిల్ కనుక వచ్చినట్టయితే అయితే ఎగ్జిట్ అయిపోదాం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ రెడ్ లైన్ అయితే దాటింది గ్రీన్ క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిల్ దాటింది రెడ్ లైన్ అయితే దాటింది మూవింగ్ ఆవరేజ్ లైన్ అయితే దాటింది ప్రజెంట్ చూసుకున్నట్టయితే థర్టీ సిక్స్ థౌజండ్ టూ సెవెంటీ దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతా ఉంది బ్యాంక్ నిఫ్టీ మనకి ఇక్కడ గెయిన్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే సిక్స్ హండ్రెడ్ కెబోనే ఉంది కొంచెం లైవ్లో ట్రేడింగ్ కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం టెన్షన్ టెన్షన్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒకసారి థర్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి రాగానే మనమైతే ఎగ్జిట్ అయితే అయిపోదాం ఆల్రెడీ టూ నైంటీకి అయితే వచ్చింది ఇక మనం ఎగ్జిట్ కావాల్సిన టైం అయితే వచ్చేసింది ఎగ్జిట్ అయితే అయిపోదాం ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ థౌసండ్ టూ నైంటీ సిక్స్ ఇక ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ మార్కెట్ రేట్కి ఎగ్జిట్ అయిపోదాం సో ఫ్రెండ్స్ మనమైతే ఎగ్జిట్ అయిపోయినాం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే థర్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ని అయితే రీచ్ అయింది మనం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అయితే గెయిన్ చేయగలిగినాం ప్రజెంట్ వచ్చేసి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి ట్రిపుల్ వన్ ఎయిట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి మొత్తం టోటల్ చూసుకున్నట్టయితే లెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ప్రాఫిట్ రావడం అయితే జరిగింది అయితే నేను వచ్చేసి ఫస్ట్ సో నేను వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇదే కాల్ ఆప్షన్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ది ఫస్ట్ వచ్చేసి ఒకసారి అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే తీసుకున్నా వన్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర బై చేసి వన్ సిక్స్టీ సిక్స్ దగ్గర అయితే నేనైతే ఎగ్జిట్ అయిపోయినా ఎందుకనంటే కొంచెం ఇక ఎలాగో అంటే నేను తీసుకున్నటువంటి ఆప్షన్ అయితే పడిపోతూ ఉందని చెప్పేసి అది మళ్ళీ ఎట్లా అంటే వన్ ట్వెల్వ్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంట్రాడేలో నేనైతే బై చేసిన వన్ నైంటీ ఫోర్ దగ్గరికి వచ్చినప్పుడు నేనైతే ఇందులో ఎగ్జిట్ అయితే అయిపోయినా ఫ్రెండ్స్ నేను మొత్తం కూడా ఆప్షన్ చేయని అర్థం చేసుకొని అంతేకాకుండా చార్ట్ని అనలైజ్ చేసుకుంటూ నేనైతే ఈ ప్రాఫిట్ని అయితే నేనైతే గెయిన్ చేయగలిగిన సింపుల్ ఫ్రెండ్స్ నేనైతే ఆప్షన్ చైన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇదివరకు అయితే ఒక వీడియో చేసిన ఒకసారి మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు ఆప్షన్ చైన్ గురించి కొంత నేర్చుకోనికైతే వీలుంటుంది ఆప్షన్ చేయిన్ని ఆప్షన్ చాట్ని అర్థం చేసుకొని ఆప్షన్స్లో కనుక ట్రేడింగ్ చేసినట్టయితే కొంచెం మనమైతే ఈజీగా ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్